Hi friends, welcome to my channel Orugallo Ammai. ఇప్పుడు మేము బహుమాని టూంబ్స్ చూడడానికి వెళ్తున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది హజ్రత్ ఖలీలుల్లా టూంబ్. దీని చౌకండి టూంబ్ అని పిలుస్తారు. బీదర్ ఫోర్ట్ నుండి టూంబ్స్ కి 4 కిలోమీటర్స్. ఇక్కడ 12 టూంబ్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ టూంబ్స్. వీటి లోపల గోల్డ్ ఇంకా సిల్వర్ తో రాసిన లిపి ఉందంట. కానీ అది మేము చూడలేకపోయాము, ఎందుకంటే క్లోజ్ చేసి ఉండటం వల్ల. వీటిలో కొన్ని టూంబ్స్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడిక గురుద్వార టెంపుల్ కి వెళ్దాం పదండి. గురుద్వార టెంపుల్ కి రీచ్ అయ్యాము. చూడండి గురుద్వార టెంపుల్ ఎంత బాగుందో. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా హెడ్ కి క్లాత్ ఉండాలంట, లేదంటే లోపలికి అలో చేయరంట. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల వీడియో తీద్దాం అంటే పర్మిషన్ లేదు. టెంపుల్ నుండి బయటికి వచ్చాక పక్కనే చిన్న గార్డెన్ కూడా ఉంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇక హైదరాబాద్ కి రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ లో మేము దేవదేవ వన పార్క్ కి వెళ్ళాము. పార్క్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పెద్దలకి 10 రూపీస్, చిన్న పిల్లలకి 5 రూపీస్. ఈ పార్క్ ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది, ప్రతి వెనస్డే క్లోజ్ చేస్తారంట. మీరు బీదర్ వెళ్ళే దారిలో అయినా రిటర్న్ వచ్చే దారిలో అయినా ఈ పార్క్ కంపల్సరీ కనిపిస్తుంది. మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే ఈ పార్క్లో కూర్చొని తినొచ్చు, అలాగే రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడితో మా బీదర్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్ కి ఎంత బడ్జెట్ అయిందో, ఇంకా బీదర్ లో ఏమేం ప్లేసెస్ చూడాలో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.